Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP senior neta YCP loki jump. TDP senior neta Tirupati maji MLA Sugunmma twarlo TDP nunchi YCP loki marunnara ante avunane samadhanam vastondi. ఇటీవల పరిణామాలు పొమ్మనకుండానే పార్టీ పెద్దలు పొగబెడుతున్నట్లు సుగుణమ్మ అనుమానిస్తున్నారు. తన చుట్టుప్రక్కల నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించి తనను విస్మరించడంపై ఆమె ఆగ్రహంగా ఉన్నారు. తనపై పార్టీలో కొందరు కుట్రలు చేస్తున్నారని ఆమె అనుమానిస్తున్నారు. గౌరవం నమ్మకం లేని చోట ఉండడం కంటే ప్రత్యామ్నాయం చూసుకోవడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు సుగుణమ్మ ప్లేస్ను భర్తీ చేసేందుకు టీడీపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. తిరుపతిలో టీడీపీ అభ్యర్థి ఎంపిక బాధ్యతను చంద్రగిరి ఇన్ఛార్జ్ పులివర్తి నానికి ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన అన్వేషణ మొదలుపెట్టారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆర్థిక స్థితి మంత్రుల్ని ఎంపిక చేసే క్రమంలో పులివర్తి నాని చర్చించారని విశ్వసనీయ సమాచారం. ఇద్దరూ బలిజ సామాజిక వర్గం నేతలే. అయితే ఎన్నికల ఖర్చు క్రింద కనీసం 30 కోట్లు ఖర్చు పెట్టుకోవాలనే షరతు విధించడంతో పురందర్ వెనక్కి తెగినట్లు తెలిసింది. ఇక ఆకుల సతీష్ విషయానికి వస్తే ముందు బీ ఫారం టికెట్ ఇప్పిస్తే డబ్బు సంగతి చూసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. బీజేపీలో ప్రస్తుతం ఆకుల సతీష్ యాక్టివ్గా లేరు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనతో అనుబంధం రీత్యా క్రియాశీలకంగా వ్యవహరించారు. టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలిసింది. మరోవైపు తిరుపతిలో ఆకుల కుటుంబీకులకు బంధువులు మిత్రులు బాగా ఉన్నారు. రాజకీయంగా ఆకుల కుటుంబానికి ఇవన్నీ లాభిస్తాయని టీడీపీ భావిస్తోంది. మరోవైపు జేబీ శ్రీనివాస్కు టికెట్ ఇప్పించేందుకు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన అభ్యర్థిత్వంపై పులివర్తి నాని అధిష్టానానికి నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా తనను కాదని అధిష్టానం మరెవరి కోసమో వెతుక్కోవడంపై సుగుణమ్మ ఆగ్రహంగా ఉన్నారు. దీంతో టీడీపీకి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు ఆమె రివర్స్ అటాక్ మొదలుపెట్టినట్లు తెలిసింది. ఇటీవల ఆమె మనమరాలు కీర్తి భర్త కిరణ్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్తో చర్చించినట్లు తెలిసింది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులని సమాచారం. రాజంపేట మాజీ దివంగత ఎంపీ గునిపాటి రామయ్య కుమారుడే కిరణ్. వైసీపీలోకి వస్తే కీలక పదవి ఇస్తామని ఆఫర్ చేయడంతో జంప్ కావడానికి సుగుణమ్మ సీరియస్గా ఆలోచిస్తున్నారని తెలిసింది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే టీటీడీ చైర్మన్ ఇవ్వాలని సుగుణమ్మ ప్రతిపాదన చేయడం దానికి వైసీపీ పెద్దలు కూడా సరే అన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అయితే తనకు తానుగా బయటకు వెళ్లకుండా టీడీపీతో గెంట వేయించుకుని సానుభూతితో పార్టీ మారాలనే ఆలోచనలో సుగుణమ్మ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్లు తెలిసింది. తిరుపతిలో రాజకీయ సమీకరణల మార్పు ఇక చంద్రబాబు చేతుల్లోనే ఉందని సన్నిహితుల వద్ద సుగుణమ్మ చెబుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.